Hi, hello, namaste. Welcome back to my channel, Explore with Srilata. This is Srilata, my Telugu mai from Germany. సో ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే నేను ఒక గింబల్ కొనుక్కున్నాను. దాని పేరు వచ్చేసి DJI Osmo Mobile 6 గింబల్. సో దాని అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూస్ కూడా చెప్తాను. సో చాలా డేస్ నుంచి అయితే నేను గింబల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, బట్ ఏంటంటే దేనికైనా రైట్ టైం రావాలి కదా. ఇప్పుడు రైట్ టైం వచ్చింది. సో అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇది గింబల్ ప్యాక్. దీన్ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో గింబల్ తీసుకుందాం అనే ముందు నేనైతే మార్కెట్ లో చాలా గింబల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసిన, అందులో నాకు ద బెస్ట్ అనిపించింది ఇది. సో మనకు సపోర్ట్ చేసే వ్యూవర్స్ కి మంచి క్వాలిటీ వీడియోస్ ని సెండ్ చేయాలనేసి నేను ఈ గింబల్ అయితే తీసుకున్నాను. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. సో బాక్స్ అయితే ఓపెన్ చేసాము. సో ఫస్ట్ ఇక్కడ ఒక మాన్యువల్ అనుకుంటా, ఇదేంటో చూద్దాము. ఓ మాన్యువల్ కాదు. సో ఇదేంటంటే దీనికి ఒక పౌచ్ ఇచ్చారు గింబల్ క్యారీ చేయడానికి. పౌచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి, ఇలా వచ్చింది పౌచ్ క్వాలిటీ. సో అండ్ ఇంకా ఏమొచ్చింది, సో ఇక్కడ ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది, సి టైప్ ఉంది, ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద మాన్యువల్. సో గింబల్ యూసేజ్ అన్ని థింగ్స్ కూడా ఇందులో ఉంటాయి. సో దిస్ ఇస్ ద మాన్యువల్. సో లేటర్ ఆన్ విల్ స్టడీ అండ్ దట్స్ ఇట్. సో ఇంకొకటి వచ్చేసి ఇది మొబైల్ క్లాంప్. సో దీన్ని మొబైల్కి పెట్టుకొని అడ్జస్ట్ చేయాలి. సో ఇది ఎలా పెట్టుకోవాలి నేను తర్వాత చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ స్టాండ్. సో ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ స్టాండ్ ఇలా పెట్టుకోవడానికి. ఓకే ఇక్కడ వరకు ఉంది. సో హియర్ ఇస్ ద మెయిన్ గింబల్. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. రేజ్ మెన్ కొట్టేద్దాం. సో ఎన్నో డేస్ నుంచి కొనుక్కుందాం అనుకొని ఇప్పుడు బయటకు వచ్చేసింది చూడండి. So here is the main gimbal. So parts అయితే చూసినారు కదా. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా కనెక్ట్ చేస్తారో చూద్దాం. సో ఇది క్లాంప్ కదా. సో క్లాంప్ కి ఒక స్టిక్కర్ ఇచ్చారు, ఈ స్టిక్కర్ ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేద్దాం. సో ఈ రిమూవ్ చేసి పక్కన పడేయడమే. సో ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, ఈ కెమెరా సింబల్ అనేది మన కెమెరాకి పైన ఉండేలాగా సెట్ చేసుకోవాలి ఇట్లా. సో ఇలా సెట్ చేసాం కదా. సో చూడండి కెమెరా సింబల్ పైన ఉంది. సో ఇది పొజిషన్ మధ్యలో ఉండాలి. ఇది మధ్యలో ఉందా లేదా మధ్యలో లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వన్స్ మీరు దీనికి సెట్ చేస్తే ఇది మీకు ఆల్రెడీ డైమెన్షన్స్ చెప్తుంది వెదర్ ఫోన్ మధ్యలో ఉందా లేదా అడ్జస్ట్ చేసుకోమని. సో దిస్ ఇస్ క్లాంప్. సో ఫస్ట్ ఈ క్లాంప్ సెట్ చేసిన తర్వాత ఈ గింబల్ కి మనకు ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి DJI మీమో. అది ప్లేస్టోర్ లో కానీ iOS లో కానీ ఉంటుంది. సో మనం దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఈ యాప్ సైజ్ అయితే చాలా ఎక్కువనే ఉంది. సో డౌన్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో మనం రిమైనింగ్ చూద్దాము. సో ఇవి వచ్చేసి చిన్న క్లాంప్స్ అనమాట. కొన్ని ఫోన్స్ కర్వ్ షేప్లో అట్లా ఉంటాయి కదా. సో ఈ క్లాంప్లో ఇవి ఫిక్స్ చేసుకొని ఈ మొబైల్ సెట్ చేయాలి. సో నౌ కమింగ్ టు ద గింబల్. సో గింబల్ చూడండి, ఇక్కడ ఒక లాక్ సింబల్ ఉంది కదా. సో అంటే ఇది ఈ పొజిషన్లో ఉంటే ఇది లాక్లో ఉందన్నమాట. సో దీన్ని అన్లాక్ చేయాలంటే ఇది ఇలా తిప్పేసి దీన్ని పైకి లేపేయాలి. ఎస్ టర్న్డ్ ఆన్. సో ఇది వచ్చేసి క్లాంప్. సో ఈ క్లాంప్ ని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ ట్రైపాడ్ ఉంది కదా, ఈ ట్రైపాడ్ స్టాండ్ అయితే చాలా స్టెబిలైజ్డ్ గా ఉంది. నాకు ఇది నచ్చింది మెయిన్ గా.
సో రిమైనింగ్ గింబల్స్ తో పోల్చుకుంటే నాకు ఇది బాగా నచ్చింది, అందుకోసమే నేను ఇది ప్రిఫర్ చేశాను. సో నార్మల్ గా వేరే ఉన్నాయి కదా ఇన్స్టా 360 అనేసి, దానికి దీనికి కంపారిజన్ ఏంటంటే అది కూడా సేమ్ వెయిట్ ఉంది, ఇది కూడా సేమ్ వెయిట్ ఉంది, అండ్ అది కూడా సేమ్ ప్రైస్, ఇది కూడా సేమ్ ప్రైస్. బట్ ద థింగ్ ఏంటంటే ఇంత స్టెబిలైజ్డ్ గా దాని ట్రైపాడ్ అయితే లేదు, అందుకోసమే నేను దీన్ని ప్రిఫర్ చేశాను. సో ఇంకోటి ఇందులో మెయిన్ గా చెప్పుకోవడం ఏంటంటే దీని గ్రిప్, దీని గ్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లా వీడియో తీసేటప్పుడు కూడా దీని గ్రిప్ చాలా బాగుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంది. అదే ఇన్స్టా 360 చూసుకుంటే ఇంత లెంత్ లేదు, కొంచెం షార్ట్ గా ఉంది. సో ఇట్లా తీసేటప్పుడు మనకైతే పర్ఫెక్ట్ గా ఉండదు అనేసి నేను తీసుకున్నాను. సో యాప్ అయితే డౌన్లోడ్ అయింది కదా, యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే కనెక్ట్ చేసేసుకున్నాను. సో నేను ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఫిక్స్ చేయడమే దీనికి. సో మొబైల్ అయితే కనెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు గింబల్ ఆన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎం అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గింబల్ ఆన్ అవుతుంది. ఆన్ చేద్దాం. సో ఇట్స్ రెడీ. సో చూడండి ఇప్పుడు ఆన్ అయిపోయింది. సో గింబల్ ఆన్ లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్ చూద్దాం. సో వన్స్ మొబైల్ యాప్ కనెక్ట్ అయిన తర్వాత, సో ఇది మన హోమ్ స్క్రీన్, దీని అప్లికేషన్ది. సో ఇక్కడ డివైస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డివైస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సో స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో స్క్రీన్ ఓపెన్, కెమెరా ఓపెన్ అయిపోతుంది. సో కెమెరా అయితే ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది షూట్ ఆప్షన్ అన్నమాట. సో షూట్, సో ప్రెస్ చేస్తే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిలో 3 ఆప్షన్స్ ఉన్నాయి, సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిబుల్ ట్యాప్ అనేసి. డబుల్ ట్యాప్ చేస్తే ఏంటంటే వర్టికల్లో ఉన్న యాంగిల్ ల్యాండ్స్కేప్లో అయిపోతుంది. చూడండి, సో ల్యాండ్స్కేప్లో అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్ ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నమాట. సో ఇలా, సో ఒకటే ప్లేస్లో స్టెబిలైజ్గా పెట్టేసి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇదొక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే కెమెరా అడ్జస్ట్మెంట్. సో మీ మూవ్ చేయాలంటే అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయాలంటే కూడా, సో మనం స్టెబిలైజ్డ్ పొజిషన్లోనే మొత్తం ఆప్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇది కెమెరా థింగ్స్. సో కెమెరా వ్యూ అయితే సిమిలర్గా మన మొబైల్లో ఉన్నట్టే ఉంటుంది. బట్ ఏంటంటే అడిషనల్గా ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఈ డీజేఐ అప్లికేషన్లో ఉన్న ఎక్స్ట్రా సింబల్స్ అన్నమాట. సో ఈ యాప్ యూస్ చేస్తే మనకు ఇక్కడ ఉన్న థింగ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సో నార్మల్గా చూడండి, మన మొబైల్లో స్లో మోషన్, వీడియో, ఫోటో, పానరామిక్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా. సో నాకు ఈ ఆప్షన్ స్పెషల్గా నచ్చడానికి రీజన్ ఏంటంటే యూట్యూబర్స్ కానీ ఏదైనా ట్రావెల్ బ్లాగ్స్ చేసినప్పుడు సో మనం ఇలా పట్టుకొని మాట్లాడుతూ ఉంటాము. సో ఏంటంటే ఫోకస్ మన మీద సెట్ చేసుకొని ఇంకా మాట్లాడుతూ ఉంటే అది మనల్ని ఏంటంటే ఫోన్లో మనల్ని సెంటర్ చేసి సో రిమైనింగ్ లొకేషన్ అంతా కూడా క్లియర్గా చూపిస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇది గింబల్ తీసుకోవడానికి. సో నేను ఇందాక చెప్పాను కదా ఫాలో మీ అనేసి, చూడండి ఇప్పుడు ఆబ్జెక్ట్ నా పైన డిటెక్షన్ చూపిస్తుంది. సో చూడండి నేను మూవ్ అవుతున్న కొద్దీ అది కూడా మూవ్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే నన్ను సెంటర్లో పెట్టేసి సో రిమైనింగ్ విజువలైజేషన్ కూడా అంతా చూపిస్తుంది. సో దీనికైతే సి టైప్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో దీనికి ఛార్జింగ్ వచ్చేసి మనకు 1.5 అవర్ 1 అవర్ 20 మినిట్స్ అట్లా ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ అవుతుందంట. అండ్ వన్స్ ఛార్జింగ్ పెడితే 6 అవర్స్ వరకు కూడా బ్యాటరీ బ్యాకప్ ఉంటుందంట. సో నేనైతే చాలా రివ్యూస్లో చూసిన 5 అవర్ 5.5 అవర్స్ 6 అవర్స్ ప్లస్ వస్తుందంట. సో మనం కూడా వాడుతూ ఉంటే ఎంత వస్తుందో మనం కూడా చెప్పేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇలా ఉంది. సో ఏంటంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ గురించి మనం పోని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇంకేదైనా డిఫరెంట్గా ఆప్షన్ ఉంది అంటే కంపల్సరీ కూడా నేను మీకు షార్ట్స్లో కానీ నేను ఇన్స్టా రీల్స్లో కానీ పోస్ట్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో చూసారు కదా గింబల్లో ఆప్షన్స్ అన్ని కూడా చూసారు కదా. సో ఇప్పుడు మీకు అన్ని ఆప్షన్స్ కూడా అర్థమైపోయినాయి కదా. ఇదేంటంటే కెమెరా అడ్జస్ట్మెంట్, అండ్ ఇక్కడ ఇది రొటేషన్, ఇది షూట్, నెక్స్ట్ ఇదేంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్, అండ్ ఈ బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటంటే ఫాలో మీ అప్లికేషన్ యూజ్ చేయడానికి, అండ్ ఇక్కడ ఎం అని ఉంది కదా, ఈ ఎం ఏంటంటే స్టార్ట్ చేయడానికి ఇది అప్లికేషన్, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది, అండ్ క్లోజ్ చేయడానికి జస్ట్ క్లోజ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ మోడ్లో మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సింగిల్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి టిల్ట్ లాక్డ్ అనే ఆప్షన్ ఉంది, ఇంకొక నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇంకొక ఆప్షన్ వచ్చింది. సో ఈ ఆప్షన్స్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటే మనకి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ద మోస్ట్ హిడెన్ ఫీచర్ ఇన్ దిస్ గింబల్ ఇస్ ఇది క్యామ్. ఇలానే కాకుండా దీన్ని మనం సెల్ఫీ స్టిక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అమ్మో చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంది, ఎందుకంటే మెయిన్గా ఈ అప్లికేషన్కి రిలేటెడ్ సెన్సార్స్ అన్నీ కూడా ఈ స్టిక్ నుంచే ఉన్నాయి కాబట్టి ఇది చాలా స్టాండర్డ్గానే ఉంది. సో ఇది లెంత్, సో మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట.
చాలా స్టేబుల్ గా ఉంది అండ్ స్టాండర్డ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫైనల్ గా దీని ప్రైస్ వచ్చేసి 150 యూరోస్ సో ఇది కొనుక్కోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఇది అవసరమా అంటే అవసరమే ఎందుకంటే యూరప్ లో ఎక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళినా గానీ ప్రతి పీపుల్ దగ్గర కూడా ఇది ఉంటది వెదర్ దే ఆర్ యూట్యూబర్స్ ఆర్ నాట్ ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఇది ఉంటది సో ఎన్నో డేస్ నుంచి నేను కొనుక్కుందాం అని అనుకుంటున్నాను సో మెయిన్ థింగ్ ఏంటంటే కెమెరా స్టెబిలైజేషన్ ప్లస్ ఏంటంటే పిక్చర్ క్వాలిటీ కూడా నార్మల్ గా కెమెరాతో తీసిన దానికి దీంతో తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది సో పోను పోను వీడియోస్ లో నా వీడియోస్ లో మీకు అన్ని కూడా కనిపిస్తుంది ఎలా వస్తున్నాయి కెమెరాతో స్టిల్స్ కానీ ఏంటి అనేసి మొత్తం కూడా చూపిస్తాను సో ఈ వీడియో చూసారు కదా అర్థమైంది కదా సో మన ఛానల్లో టెక్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫుడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైఫ్ స్టైల్ ఇన్ జర్మనీకి కల్చర్ ఎవ్రీథింగ్ వన్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఇది నా ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అండ్ హోప్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ లో మీకు చాలా అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చూస్తారు అండ్ దీనికి రిలేటెడ్ ఏదైనా మీకు క్వశ్చనింగ్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ నేను ఏదైనా మిస్ చేసినా కానీ అది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో దట్ నాకు అండ్ రిమైనింగ్ మన సబ్స్క్రైబర్స్ కి కూడా తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పటి వరకు కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో నా గింబల్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత సో నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇంకా అప్కమింగ్ చాలా యూరప్ ఎక్స్ప్లోరేషన్ వీడియోస్ వస్తాయి సో అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అండ్ డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ గింబల్ మనకి ఈరోజే వచ్చింది సో ఇమీడియట్ గా మీతో షేర్ చేసుకోవాలని ఇమీడియట్ గా అన్బాక్సింగ్ వీడియో కూడా చేసేసాను సో కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై